जयेश्वर रेड्डी गारु अध्यक्ष संतोषम अध्यक्ष तप्पकुंडा वारु अन्न वाटि अन्निटि मीद वेयाल्सिंदे मंत्रिवर्लु कोमटिरेड्डी वेंकटरेड्डी गारु ఏదైతే ఆరోపణలు చేసినరో వాటి మీద కూడా విచారణ చేయాలని చెప్పి నేను కోరిన. దీంతోపాటు అది కూడా చేయండి. వారు చేసిన ఆరోపణలు అసంబద్ధమైతే తప్పకుండా శిక్ష పడాల్సిన అవసరం ఉంటుంది. అది మీరు చేయగలుగుతారా ప్రజాకోట్ల తెలుస్తామా? ఓకే సంతోషం అధ్యక్ష. ఇక వారు ఏదైతే కొత్తగా నేను తీయలేదు, వారు తీసినాకనే తీసినామా. జయేశ్వర రెడ్డి గారు అధ్యక్ష సరే ముఖ్యమంత్రి గారు ఎందుకో మంత్రులతో పాటు ముఖ్యమంత్రి గారు కూడా అదే పద్ధతుల్లో వచ్చినారు. మీరిచ్చిన శ్వేతపత్రం మీదనే నేను మాట్లాడింది. మీరు 18వ పేజీలో యావరేజ్ సప్లై అవర్స్ 2014-15లో 6 గంటలు ఉండే 2023-24లో 19.22 గంటలు ఇచ్చినారు అనే మాట మీరు స్వయంగా, మరి మీ మంత్రివర్గం అందరూ కూర్చోలేదో ముఖ్యమంత్రి గారి దృష్టికి పోయిందో లేదో ఇది నేను దీంట్లో ఉన్న చూపించి మరీ చెప్పిన అధ్యక్ష. సార్ ఇప్పటికైనా మళ్ళీ మీరు ఒకసారి కూర్చోండి, మరి ఈ శ్వేతపత్రం లోపభూయిష్టంగా ఉందనే విషయాన్ని వారే చెప్పినారు. అట్లాంటి శ్వేతపత్రాలు వచ్చేటప్పుడు మళ్ళీ ఇంకా ముందు జాగ్రత్త తీసుకుంటే మంచిదని చెప్పి నేను సలహా ఇస్తున్న అధ్యక్ష. ఇక ఏదైతే ముఖ్యమంత్రి గారు ప్రస్తావించినరో కేటీపీపీలో 800 మెగావాట్లు 48 నెలల్లో పూర్తి చేసిందని చెప్పి క్రెడిట్ ఇచ్చిండ్రు, 100% అది మేమే అధ్యక్ష, అది పూర్తి చేసింది కూడా మేమే ప్రారంభం చేసినాం. 0 డేట్ మాదే, కమిషన్ డేట్ మాదే అధ్యక్ష, అది కూడా మేమే పూర్తి చేసినాం. భారతదేశంలో అది ఒక రికార్డ్ ఆ రోజుకి. అదే పద్ధతుల్లో భద్రాద్రి కూడా తప్పకుండా బీహెచ్ఎల్, ఇది మాకు ఇచ్చిన లెటర్ అధ్యక్ష, మీ ద్వారా వారికి పంపమంటే పంపించడానికి సిద్ధంగా ఉన్న అధ్యక్ష, ఇది వారికి పంపించవచ్చు అధ్యక్ష. బీహెచ్ఎల్ మాకు రాసిన లేఖ అధ్యక్ష. అదేవిధంగా ఆ రోజు మేము అది తీసుకోవడానికి ముందు కమిటీ వేసినాం అధ్యక్ష, టెక్నికల్ కమిటీ వేసి టెక్నికల్ కమిటీ నుంచి ఫీజబిలిటీ రిపోర్ట్ వచ్చిన తర్వాతనే దాంట్లో మేము ముందు పోయినాం అధ్యక్ష. అది వారి దగ్గర ఉంది, ప్రభుత్వం వారి దగ్గర ఉంది, అధికారులు వారి దగ్గర ఉన్నారు, అది తెప్పించుకోవచ్చు అధ్యక్ష. దాని తర్వాత మినిస్ట్రీ ఆఫ్ పవర్ని కూడా మేము పర్మిషన్ అడిగినాం అధ్యక్ష. ఏంటిది ఇది అనంటే ఆ రోజు తీసుకున్న నిర్ణయం ప్రకారం 2017 మార్చి 31 లోపల పూర్తి కాగలిగిన ప్రాజెక్టులు ఏదైనా ఉంటే తీసుకోవచ్చు అని చెప్పి నిబంధన ఉంది అధ్యక్ష. దాని ప్రకారమే మేము రూల్స్ ప్రకారమే పోయినాం అధ్యక్ష. దాంట్లో ఆ రోజుకి మినిస్ట్రీ ఆఫ్ పవర్ కూడా మా ముఖ్యమంత్రి గారు లెటర్ రాసిన అధ్యక్ష, దీనికి సంబంధించి మేము ముందుకు పోవచ్చా లేదా అని. అక్కడ మినిస్ట్రీ ఆఫ్ పవర్ నుంచి కూడా మాకు అనుమతి వచ్చింది అధ్యక్ష, మార్చు 2017 లోపల పూర్తి చేసుకోగలిగితే చేసుకోండి అని చెప్పి ఇవన్నీ వచ్చినాకనే మేము ముందు పోయినాం అధ్యక్ష. అయితే ఆ రోజు మా ఒక్కటే కాదు అధ్యక్ష, దేశంలో 39 ప్రాజెక్టులు ఉన్నాయి అధ్యక్ష, ఇంకా సబ్ క్రిటికల్లో 39 ప్రాజెక్టులు ఉన్నాయి అధ్యక్ష. ఇవో ఇది వాటి లిస్ట్ అధ్యక్ష, 39 ప్రాజెక్టులు అప్పటికి ఇంకా దేశంలో కావాల్సినవి ఉన్నాయి అధ్యక్ష. ఆర్టీపీపీ ఏదైతే రాజశేఖర రెడ్డి గారు ప్రారంభించిందో ఆర్టీపీపీ రాయలసీమ తరపు పవర్ స్టేషన్ అది మనకంటే ముందు ప్రారంభమైంది అధ్యక్ష, 2011లో ప్రారంభమైంది అధ్యక్ష. మన భద్రాద్రి పూర్తయ్యేంత వరకు కూడా అది పూర్తి కాలేదు అధ్యక్ష, మన భద్రాద్రి కమిషన్ అయినాక ఈ మధ్యకాలంలో అయింది అధ్యక్ష అది. ఇక మీరు ఏదైతే దాని మీద కూడా మంచి బ్రహ్మాండంగా విచారం చేసుకోవచ్చు, ఏం అభ్యంతరం లేదు అధ్యక్ష, మేము సిద్ధంగానే ఉన్నాం అధ్యక్ష. దాంతోపాటు ఏదైతే ఛత్తీస్గఢ్కు సంబంధించి గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రస్తావించినరో ఛత్తీస్గఢ్ పవర్ మీద కూడా 100% విచారణ చేయొచ్చు, ఏమి ఇబ్బంది లేదు, ఈఆర్సి నిర్ణయం ప్రకారమే జరిగింది, అందులో సందేహం లేదు, మేము వెల్కమ్ చేస్తున్నాం అధ్యక్ష. అదేవిధంగా యాదాద్రికి సంబంధించి యాదాద్రి అయినా భద్రాద్రి అయినా మేమేదైతే కేటీపీపీని 48 నెలల్లో పూర్తి చేసినాము 800 మెగావాట్లు, అదే స్ఫూర్తితో వీటిని పూర్తి చేయడానికి మేము ఆ రోజు నిర్ణయం తీసుకున్నాం అధ్యక్ష. దురదృష్టవశాత్తు వైజాగ్ సంబంధించిన ఒక కేసు వేసి దాన్ని ఆపినాడు అధ్యక్ష, దాంతో ఇబ్బందులు పడ్డం. ఆ విషయం ఇదే సభలో బట్టి గారు, శ్రీధర్ బాబు గారు కూడా దానిపైన చాలాసార్లు మాట్లాడారు, చర్చ గౌరవ ముఖ్యమంత్రి గారు ఇంకో మాట అన్నారు, గతంలో ఎప్పుడు చర్చలు చేయడానికి సిద్ధపడలేదు అని. అధ్యక్ష గత 10 సంవత్సరాలై మీరు రికార్డు తీస్తే ఎన్నిసార్లు ఇక్కడ చర్చ జరిగిందో, యాదాద్రి పైన కావచ్చు,
భద్రాద్రి పైన కావచ్చు, ఛత్తీస్గఢ్ పైన కావచ్చు. గౌరవ పెద్దలు జానారెడ్డి గారు కూడా మొదటి టర్ములో వారు పాల్గొన్నారు మొత్తం చర్చలలో. రెండవ టర్ములో భట్టి గారు, శ్రీధర్ బాబు గారు వారు పాల్గొన్నారు. వీటన్నిటిపైన కూడా కూలంకషంగా చర్చలు జరిగిన అధ్యక్ష. దానితోటి పైగా కాగ్ నివేదికలు కూడా ఉన్నది అధ్యక్ష. ప్రతి సంవత్సరం కాగ్ నివేదిక రిపోర్టులు కూడా వారి ముందు టేబుల్ చేసినాం, అవన్నీ కూడా ఉన్నాయి అధ్యక్ష. అందులో సందేహం లేదు. గౌరవ ముఖ్యమంత్రి గారు ఇక్కడ వారు ఇక్కడ లేకపోవడం వల్ల వారికి విషయం తెలిసి ఉండకపోవచ్చు, కానీ సభల మిగతా సభ్యులకు తెలుసు ప్రభుత్వంలో ఉన్న విషయాలను ఇవ్వడం దాటడానికి అవకాశమే లేదు అధ్యక్ష. అందులో సందేహమే లేదు, మేము దానికి సిద్ధంగానే ఉన్నాం. కానీ అధ్యక్ష ఇక్కడ వారు విద్యుత్కు సంబంధించి మళ్ళీ పదే పదే పొరపాట్లు మాట్లాడుతూ ఉన్నారు. ఎక్కడైనా ఒక్కరోజు గారు ముఖ్యమంత్రి గారు ఆ రోజు కూడా 2009లో 9 గంటల విద్యుత్ ఇస్తామని చెప్పి మీరు అధికారంలోకి వచ్చిండ్రు, ఎక్కడ కూడా విద్యుత్ అందుబాటులో రావడం లేదని ఇదే సభలో మాట్లాడిన రికార్డు కూడా ఉన్నాయి అధ్యక్ష. ముఖ్యమంత్రి గారు ఆ రోజు వేరే పార్టీ తరఫున మాట్లాడిన రికార్డు కూడా ఇక్కడ ఉన్నాయి అధ్యక్ష. రికార్డు మేమే పేటెంటు, 20 కరెంటుకు ఉచిత కరెంటు మేమే పేటెంట్ అని మాట్లాడుతున్నారు. వాళ్ళ పేటెంట్ ఉన్న కాలంలో ఎన్నడు 3 గంటలు కాదు కదా, 4 గంటలు కూడా ఇచ్చిన సందర్భం లేదు. వాళ్ళ కాలంలో ట్రాన్స్ఫార్మర్ పేలిపోయింది వాస్తవం, సబ్స్టేషన్లు తగలబడిపోయింది వాస్తవం, రైతులు చచ్చిపోయింది వాస్తవం. వారి జిల్లాలోనే అధ్యక్ష 10-14 లక్షల మంది వలసలు పోయింది. వారున్న పాత పార్టీ, ఇప్పుడున్న కొత్త పార్టీ, ఈ రెండు పార్టీలే బాధ్యతలు ఉన్నా అధ్యక్ష. అందులో సందేహం లేదు అధ్యక్ష. ఇవాళ ఏమైనా మాట్లాడవచ్చు, కానీ ఆ రెండు పార్టీలే అన్నాడు. నేను స్పష్టంగా చెప్పిన, వీరు అధికారంలో ఉన్న ఉప ముఖ్యమంత్రి గారి పార్టీ అధికారంలో ఉన్నాడు, ముఖ్యమంత్రి గారి పార్టీ అధికారంలో ఉన్నాడు, ఉప ముఖ్యమంత్రి గారి పార్టీ వారి పాత పార్టీ. ఇదే సభలో ఎన్నిసార్లు ప్రదర్శనలు చేసుకున్నారు అధ్యక్ష, ఎన్నిసార్లు కుండల ప్రదర్శనలు చేసిన అధ్యక్ష. మొత్తం మేమే ఇచ్చిపోయినాం, మేము ఆ రోజు మంచీలు మొత్తం మేమే ఇచ్చినాం, విద్యుత్ మేమే ఇచ్చినాం, అన్ని మేమే ఇచ్చినాం. మీరే ఇచ్చుంటే మీరే ఎందుకు ఈ సభలలో మాట్లాడి ఉంటారు? మీరెందుకు ఈ సభలలోకి కంకులు తీసుకొచ్చి ఉంటారు? మీరెందుకు ధర్నాలు చేసి ఉంటారు? ఇవాళ ఫలితాలు ఏం చేసినారు? ఇవాళ రైతులు గత 9 సంవత్సరాల కాలంలో ఒక్కరోజు ఎక్కడైనా ఒక రోడ్డు మీకు వచ్చిన సందర్భం ఉన్నదా? ఈ రాష్ట్రంలో రైతాంగాన్ని సంతృప్తిగా ఉంచింది ముఖ్యమంత్రి, మా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తప్ప ఏ ఒక్కరోజు కూడా గత 30 సంవత్సరాల కాలంలో ఒక్కరోజు కూడా ఈ రాష్ట్ర రైతాంగం ఎన్నడూ కూడా నిమ్మలంగా లేదు. ఇవాళ రాష్ట్రంలో రైతులు నిమ్మలంగా ఉన్నదని వీళ్ళు ఏడుపు తప్ప, వీళ్ళు పెట్టుబడిదారుల వైపు తప్ప రైతుల వైపు ఎప్పుడు లేదు అధ్యక్ష. వీళ్ళన్నీ కూడా ఇదే వీళ్ళ పని, పెట్టుబడిదారులను కాపాడడం. రైతాంగానికి 24 గంటలు ఇస్తున్నందుకు వీళ్ళకి ఏడుపుంది తప్ప ఇంకోటి లేదు అధ్యక్ష. ఎందుకంటే 3 గంటలు చాలు రైతాంగానికి అన్న వాళ్లకు ఎట్లా తెలుస్తుంది అధ్యక్ష రైతుల బాధలు? 3 గంటలు చాలు విద్యుత్, 10 ఆసుపత్రులు మోటార్లు పెట్టుకుంటే చాలు. గోపాల్ రెడ్డి గారు సార్ ఫస్ట్ మా గౌరవ ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు సార్. ఎందుకంటే జ్యుడిషియల్ ఎంక్వైరీకి క్లియర్ కట్గా వారి కోరిక మేరకు వారు వేసినందుకు అందులో ఉన్నారు సార్. గౌరవ సభ్యులకు ఆయన పవర్ మినిస్టర్ ఉండే పేరు, పవర్ లేని పవర్ మినిస్టర్ ఆయన మొత్తం నడిపించింది ప్రభాకర్రావు. ఈయనకేం తెలియదు అధ్యక్ష, ఆ సబ్జెక్టే తెలియదు ఆయనకు. యాదాద్రి ప్లాంట్లో సబ్ కాంట్రాక్టర్ ఆయన, పవర్ మినిస్టర్ కాదు. యాదాద్రి ప్లాంట్లో సబ్ కాంట్రాక్టర్ జ్యుడిషియల్ ఎంక్వైరీలో బయటపడుతుంది. మీ అనుమతితో సార్ నేను ఒకటే అడుగుతున్నా సార్, స్టేట్గా వారే పవర్ మినిస్టర్ అని చెప్పుకున్నా సార్. అప్పుడు లాగ్ బుక్లు ఎందుకు తీసుకొచ్చి మీరు హైదరాబాద్లో దాచిపెట్టిండ్రు? 24 కరెంట్ ఇచ్చేవారైతే నెంబర్ వన్ సార్ ఆయన చెప్పింది. ఇదే సబ్ క్రిటికల్ సూపర్ క్రిటికల్ మా గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పిన సార్, G2G అయినా సరే ఇచ్చి ఇవ్వడానికి వీలు లేదు నామినేషన్ మీద. అది చాలా క్రిమినల్ చర్య, అది దోపిడీ చర్య. దాని మీద జ్యుడిషియల్ ఎంక్వైరీలో ఈ మంత్రి గారు పోతారు సార్, చెప్పకుండా పారిపోయిన ప్రభాకర్రావు జైల్లోకి పోతాడు, అందరు జైల్లోకి పోతారు సార్. అది పెద్ద కుంభకోణం. అది 40,000 కోట్లు కాదు సార్, ఇంకా 50,000 కోట్లు అయినా సరే ఆ పవర్ ప్లాంట్ కాదు. వీళ్ళ దోపిడీ కోసం తినడానికి పెట్టుకున్న ప్రాజెక్ట్ సార్. రెండవసారి చెప్తారు సార్, 19 అవర్స్ అంటారు సార్ వాళ్ళు. 19 అవర్స్ మా రిపోర్ట్లో పెట్టింది సార్, పీక్ అవర్స్లో ఒకసారి 19 అవర్స్ సింగిల్ ఫేజ్ వచ్చినట్టు చెప్పింది సార్. రైతులకు 19 అవర్స్ ఎక్కడ పెట్టలేదు, 19 అవర్స్ ఎక్కడ రాలేదు సార్. పీక్ అవర్స్లో 19 అవర్స్ వచ్చినట్టు సెప్టెంబర్ మాసంలో వచ్చినట్టు చెప్పింది తప్ప 19 అవర్స్ ఎక్కడ చెప్పలేదు. అందుకనే సార్ వీరు మా ఆయన
గౌరవ మంత్రి గౌరవ ఎమ్మెల్యే గారు గౌరవ శాసనసభ్యులు ఆయన ఆయన ఏం చెప్తున్నారు ఆయన మంత్రి గారు ఇంత నీకు అర్థమవుతుంది రేపు జైల్లో మీద అర్థమవుతుంది రేపు జగదీష్ రెడ్డి సార్ సార్ మీరు ప్లీజ్ నీకు ఎందుకు నీకు ఎందుకు సీఆర్ గారు నేను ఒకటే చెప్తున్నాను సార్ మీరు ఒకటే అబద్ధాన్ని ఎప్పుడు 24 గంటలు 24 గంటలు 12 గంటలు ఎక్కువ ఇయ్యలేదు మీరు ఇవాళ చెప్పిన దాంతో మా పవర్ మొత్తం డిపార్ట్ ఇవాళ ఏపీ ట్రాన్స్కో జన్కో నష్టాలు అంటే దానికి కారణం ఈ పనికిరాళ్ళ చేత కానీ అప్పుడున్న ప్రభుత్వం చేసిన చేతలతో నాశనమైంది సార్ దాన్ని ముఖ్యమంత్రి గారు ఇచ్చినందుకు వారు ధన్యవాదాలు మంత్రి గారు కూర్చోండి రాజగోపాల్ రెడ్డి గారు రాజగోపాల్ రెడ్డి గారు అయిపోయింది కూర్చోండి అధ్యక్ష ధన్యవాదాలు అధ్యక్ష అధ్యక్ష ఎంతసేపు మాట్లాడతారు జగదీశ్వర రెడ్డి గారు మీరు చెప్పిన ఎంక్వైరీ అన్ని మా ముఖ్యమంత్రి గారు జ్యుడిషియల్ ఎంక్వైరీకి ఆర్డర్ ఇచ్చిండ్రు మీరు మీరు చేయాల్సిన పని మీరు చేసిండ్రు ఇప్పుడు మేము చేయాల్సిన పని మేము చేస్తాం కూర్చోండి కూర్చోండి నేను మాట్లాడతా మీరు మీరే జ్యుడిషియల్ ఎంక్వైరీ చేయమని చెప్పి అడిగిండ్రు ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి గారు ముందుకొచ్చి నిష్పక్షపాతంగా ఎంక్వైరీ చేస్తామని చెప్పిండ్రు మీరు చేసిన తప్పుల తడక ఏదైతే ఉందో కాంగ్రెస్ తప్పకుండా బయటికి ప్రభుత్వం తీస్తుంది అధ్యక్ష వీళ్ళని చూస్తే నాకు ఒక విధంగా బాధ అనిపిస్తుంది అధ్యక్ష ఎందుకంటే వీళ్ళు పాత పార్టీ కొత్త పార్టీ పదే పదే మా సభ్యులు ఉద్దేశించి అంటున్నారు మీరు ఆ పార్టీలో ఉన్నప్పుడు ఈ పార్టీలో ఉన్నప్పుడు అని అంటున్నారు కానీ ఒక్కటి మాత్రం అర్థమవుతుంది అధ్యక్ష వీళ్ళ పార్టీ మాత్రం రాబోయే రోజుల్లో ఈ బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో కనుమరుగు అవడం మాత్రం ఖాయం అధ్యక్ష ఈ పార్టీ మాత్రం ఈ పార్టీ ఉండదు అధ్యక్ష కానీ వీళ్ళని చూస్తే నాకు బాధ అనిపిస్తుంది అధ్యక్ష జాలేస్తుంది ఎందుకంటే ముఖ్యమంత్రి గారు ఆదేశించిన ఏదైతే దర్యాప్తు ఒకవేళ బయటికి వస్తే వీళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉంటుందో అని చెప్పి ఒక్కసారి ఆలోచన చేస్తే మాత్రం కొంచెం బాధ అనిపిస్తుంది అధ్యక్ష వీళ్ళు చేసిన తప్పుడు పనులు అంత ఇంత కాదు ఈ రాష్ట్రాన్ని మొత్తం అప్పులతో ఊబిలో నెట్టుకుపోయారు కాబట్టి వీళ్ళని వీళ్ళని బ్రహ్మ దేవుడు కూడా కాపాడలేరు అధ్యక్ష వీళ్ళని సార్ సార్ ఇది ఇది మంచి పద్ధతి కాదు వివేక్ గారు వెళ్ళండి మీరు మీ సీట్లకు వెళ్ళండి మీ సీట్లకు వెళ్ళండి ఈ ప్రాక్టీస్ మంచిది కాదు ఈ ప్రాక్టీస్ మంచిది కాదు మీరు మీ సీట్లకు వెళ్ళండి మీరు మీ సీట్లకు వెళ్ళండి మీరు మీ సీట్లకు వెళ్ళండి ఈ మంచి ప్రాక్టీస్ కాదు వెళ్ళండి సార్ సార్ మాట్లాడండి మంత్రి గారు మాట్లాడండి వారిని కూర్చోమనండి సార్ సార్ ప్లీజ్ కూర్చోండి సార్ శ్రీహరి గారు కూర్చోండి 11:25 స్టార్ట్ చేసాడు జగదీశ్వర రెడ్డి గారు మాట్లాడండి సార్ అధ్యక్ష గౌరవ సభ్యులు వివేక్ గారు ప్రతి సందర్భంలో కూడా మరి కాదు సార్ మీరు మాట్లాడండి కంక్లూడ్ చేయడానికి మాట్లాడండి ప్రతిరోజు ప్రతిరోజు పోడియం దగ్గరకు వచ్చి బెదిరించడం అనేది సరికాదు అధ్యక్ష సార్ అధ్యక్ష అనేక సందర్భాల్లో ఇదే విధంగా జరుగుతూ ఉంది అధ్యక్ష వారు సీనియర్ శాసనసభ్యులు ఇప్పుడు దయచేసి నేను గౌరవ సభ్యులను కూడా కోరుతా ఉన్నా అధ్యక్ష సరే స్తబ్దత ఉన్నప్పుడు స్పీకర్ గారు నిర్ణయం తీసుకుంటారు నేను స్పీకర్ గారిని కోరుతా ఉన్నాను 11:25 మొదలు పెట్టారు గౌరవ సభ్యులు జగదీశ్వర రెడ్డి గారు సరే ఇప్పటి వరకు కూడా నడుస్తూ ఉంది చర్చ సరే ఇంటరప్షన్స్ 10 మినిట్స్ చేయండి సార్ 15 మినిట్స్ తీసేయండి పూర్తి స్థాయిలో గంట మీద మీరు చాలా మరి వరకు సమయం ఇచ్చారు కంక్లూడ్ చేయడానికి కూడా మీరు కంక్లూడ్ చేయడానికి కూడా ఇంకో పావు గంటనో 20 నిమిషాలు కాకుండా సార్ కంక్లూడ్ చేయమనండి వీఆర్ రెడీ టు ఆన్సర్ ఎవ్రీథింగ్ కంక్లూడ్ చేయమనండి కానీ బ్రీఫ్గా కంక్లూడ్ చేస్తే మళ్ళీ లేకుంటే మేము మాట్లాడాల్సి వస్తుంది ప్రభుత్వం తరఫున మాట్లాడాల్సి వస్తుంది మరి పార్టీ తరఫున మా ఇద్దరు సభ్యులు మాట్లాడేది ఉంది దయచేసి అర్థం చేసుకొని సమయభావాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని ఎందుకంటే వారు కూడా సీనియర్ శాసనసభ్యులు కనుక కంక్లూడ్ చేయమని కోరుతా ఉన్నాను జయశ్రీ రెడ్డి థ్యాంక్ యూ అధ్యక్ష అధ్యక్ష ఇక్కడ నేను అడుగుతున్నది ఏంటంటే మీరిచ్చిన శ్వేతపత్రం మీదనే మాట్లాడే తప్ప నేను వేరే ఒక అక్షరం కూడా మాట్లాడలేదు ఈ శ్వేతపత్రం మీదనే
మీరు ఎందుకు కన్ఫ్యూజ్ అవుతున్నారు, మీ మంత్రుల మధ్యనే ఇంత ఎందుకు గ్యాప్ ఉన్నది ఒకసారి ఆలోచించుకోమని చెప్పి నేను కోరుతా ఉన్నా. దీని మీద నేను మాట్లాడింది అధ్యక్ష, నేను దీపేష్ అవుతున్నా కాదు కదా అధ్యక్ష, నేను చూపించి మాట్లాడుతున్నా కదా. నేను ఎక్కడన్నా మీరు డిబేట్ అయితే, నేను పొలిటికల్ ఇష్యూస్ మాట్లాడితే వాళ్ళకి వ్యక్తిగత విషయాలు మాట్లాడితే మీరు అనొచ్చు. నాకు ఎప్పుడు అలవాట్లేదు అధ్యక్ష, గత 10 సంవత్సరాలుగా వాళ్ళు ఎన్నడైతే వ్యక్తిగతంగా దాడి చేసినా ఒక్కరోజు కూడా నేను మాట్లాడలేదు. ఇక్కడనే కాదు అధ్యక్ష, బయట మైకుల ముందు కూడా మాట్లాడలేదు. నా జీవితంలో ఎప్పుడు కూడా వ్యక్తిగతంగా గురించి మాట్లాడలేదు అధ్యక్ష. వాళ్ళిద్దరికి అన్నదమ్ములకి అలవాటు మొదటి నుంచి కూడా. ఆయన నేను ఎప్పుడు పోలేదు, నేను ఎప్పుడు కూడా ఇట్లా పోలేదు అధ్యక్ష. అధ్యక్ష గా దాని మీదనే ఎంక్వైరీ చేయమన్నా, గా దాని మీదనే అధ్యక్ష. నేను కూడా మాట్లాడతా అధ్యక్ష, అవసరాల కొరకు, అధికారం కొరకు, పదవుల కొరకు, పేటెంట్ల కొరకు, కంట్రాక్ట్ల కొరకు పార్టీలు మారే వీళ్ళ సార్ నాకు మాట్లాడేది, ఈ బహిమానుల నా గురించి మాట్లాడేది. ఈ పార్టీలో ఉండి ఆ పార్టీకి పోయి బీజేపీకి పోతే కూడా బీజేపీలో ఉన్న ఓటేయమని చెప్పిన గీత మాట్లాడతారా? గీతగా నైతికత ఉందా? వీళ్ళ నైతికత ఉన్న వాళ్ళు ఒక మరో చెప్పాలంటే రాజకీయంగా వాళ్ళు ఏమన్నా సార్ పదవి అనకూడదు అన్నారు ఈ సభలో. వాళ్ళకి వీళ్ళు సార్, వీళ్ళిద్దరు వీళ్ళు నా గురించి మాట్లాడుతున్నారు. నాది తెలిసిన పుస్తకం నా జీవితం అంతా. రాజగోపాల్ రెడ్డి గారు మాట్లాడండి. అధ్యక్ష, అధ్యక్ష ఒక్క విషయం అయితే సమయాన్ని కేటాయించిన అధ్యక్ష, మీరు సబ్జెక్ట్ కు డీవియేషన్ చేస్తున్నారు. మీరు నాతోనే డైరెక్ట్ నాతోనే మాట్లాడాలి, మీరు నాతోనే మాట్లాడాలి. సభ్యులు మాట్లాడేదానికి మీరు ఆన్సర్ ఎందుకు ఇస్తున్నారు? మీరు నాతోనే మాట్లాడాలి, సబ్జెక్ట్ మాట్లాడండి. మాట్లాడండి అధ్యక్ష. నేను స్పష్టంగా దీన్నే కోట్ చేస్తా ఉన్నా ప్రతి సందర్భంలో. ప్రారంభమైన దగ్గర నుంచి ఇప్పటి వరకు ఒక్కసారి కూడా నేను దీంట్లోంచి బయటికి పోలే, డిబేట్ కాలే. అవర్స్ విషయంలో కూడా నేను ఇప్పుడు డిబేట్ కాలే. ఎక్కడైనా సరే మేము ఎంత పారదర్శకంగా ఉన్నామో చెప్పినాం. మేము ఇవాళ స్పష్టంగా మేము మిమ్మల్ని ప్రభుత్వాన్ని అడిగింది, మీరు మేము అన్ని సిద్ధం చేసి ఇచ్చినాం, 24 గంటలు అన్ని రంగాల వినియోగదారులకి నాణ్యమైన విద్యుత్తును అందించినాం, మీరు దానికి కట్టుబడి ఉన్నారా లేరా, అది ఇస్తారా ఇవ్వరా, అది మొదలు చెప్పమని అడిగినాం అధ్యక్ష. రెండవది కూడా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి అనేక ఇబ్బందులు మాకు ఎదురైనా మేము తట్టుకున్నాం. మాకు దాదాపు 35,000 కోట్లు కేంద్రం నుంచి ఆటంకం ఎదురైనా మీటర్లు పెట్టాలనే విషయంలో మేము ఎట్టి పరిస్థితులలో నా కంఠంలో ప్రాణముండంగా రైతుకు, తెలంగాణ రైతుకు మీటర్ రానివ్వనుని మా ముఖ్యమంత్రి, ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు శపథం చేసిండ్రు. దాని ప్రకారం మేము నిలబడి ఉన్నాం. ఇప్పుడు మీరు కూడా మీటర్లు పెట్టకుండా ఉంటారా ఉండరా స్పష్టం చేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. ఈ సభ ద్వారా రైతాంగం తరఫున మేము కోరుతా ఉన్నాం. మేము ఇచ్చిన పద్ధతుల్లోనే 24 గంటలు అన్ని రంగాల వినియోగదారులకు ఇస్తారా ఇవ్వరా చెప్పాలని చెప్పి మేము స్పష్టంగా కోరుతున్నాం అధ్యక్ష. అధ్యక్ష, ఇవాళ వీళ్ళు మేమేం కరెంట్ ఇవ్వలేదు, వాళ్ళు తయారు చేసిపోయిన కరెంటే, వాళ్ళు పెట్టిన చెట్లకు మొలిసిన కరెంటే మేము ఇచ్చిన మాట్లాడుతున్నారు అధ్యక్ష. సమైక్య ఆంధ్రప్రదేశ్లోనే ఉన్ననాడు మీరు ఇవన్నీ ప్రారంభించింది నిజమే, అయితే ఎందుకు ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికి కూడా 7 గంటల కరెంట్ వస్తుంది రైతాంగానికి? ఎందుకు ఇంకా అక్కడ విద్యుత్ కోతలు ఉన్నాయి? ఎందుకు మీ పరిపాలనలో ఉన్న రాజస్థాన్లో విద్యుత్ కోతలు ఉన్నాయి? ఎందుకు మీ కర్ణాటకలో విద్యుత్ కోతలు ఉన్నాయి? ఇవాళకి కూడా 3 గంటలకు మించి ఇస్తలేరు అని చెప్పి కర్ణాటకలో రైతాంగం పెద్ద ఎత్తున రోడ్ల మీదకి వచ్చి ప్రదర్శనలు చేస్తున్నారు, ముసళ్ళను తీసుకొచ్చి అక్కడ వదిలిన సందర్భం సంఘటనలు మనం చూస్తున్నాం. మీ పరిపాలనలో ఉన్న ఏ ఒక్క రాష్ట్రంలో కూడా రైతాంగానికి ఇంతవరకు కూడా 9 గంటల విద్యుత్ ఇచ్చిన పాపన పోలేదు. ఇవాళ రైతాంగానికి అందుబాటులోకి తీసుకొచ్చి 24 గంటలు కరెంట్ ఇచ్చిన ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రమే గత 9-5 సంవత్సరాలు 2018 నుంచి డిసెంబర్ వరకు కూడా, మొన్న డిసెంబర్ వరకు కూడా ఇచ్చింది మేమే అనే విషయాన్ని మేము స్పష్టంగా చెప్తున్నాం. ఇవాళ రైతాంగంలో ఉంది, రైతాంగం స్పష్టంగా ఉన్నారు, ప్రజలంతా స్పష్టంగా ఉన్నారు. ఏ పారిశ్రామికవేత్తను అడిగినా చెప్తారు, ఏ విద్యార్థిని అడిగినా చెప్తారు, ఏ అక్కను అడిగినా, ఏ తల్లిని అడిగినా, ఏ చెల్లిని అడిగినా చెప్తారు. మంచిళ్ళ బాధలు ఆనాడు ఉండే ఏముండే, ఇవాళ ఏముండే, కరెంటుతో ఏకంగా సమస్యలు పడ్డారు, బోర్ బావుల దగ్గర పోయి ఎన్ని గంటలు ఎట్లా నిలబడ్డారు, అన్ని విషయాలు కూడా ప్రజల ముందు ఉన్నాయి. మేము స్పష్టంగా చెప్తున్నాం, తప్పకుండా మేము చేసింది ఏదైతే ఉందో దాన్ని నిలబెట్టుకునే ప్రయత్నం చేసినా చాలు, మీరు అంతకంటే గొప్పగా చేయడం మీతో కాదు, మాకు ఆ సంగతి తెలుసు, కానీ అది నిలబెట్టుకున్నా చాలు. ఇప్పటికైనా మేము అడుగుతున్నది స్పష్టంగా చెప్పమని, ఈ చర్చ ద్వారా తెలంగాణ రైతాంగానికి మీటరు లేకుండానే విద్యుత్ ఇస్తారా ఇవ్వరా, 24 గంటలు అన్ని రంగాల విద్యుత్ వినియోగదారులకు అందిస్తారా ఇవ్వరా స్పష్టంగా చెప్పాలని. ఈ శ్వేతపత్రం ఏదైతే ఉందో దీన్ని తప్పు తడక చేసుకున్నారు. పవర్ టారిఫ్కు సంబంధించి కూడా పవర్ టారిఫ్ను మేము
ఏ పరిస్థితుల్లో కూడా రైతాంగం మీద భారం పడొద్దు, ప్రజల మీద వినియోగదారుల మీద భారం పడొద్దు. ప్రోబ్ ఛార్జీలు కూడా ప్రోబ్ ఛార్జీల పేరు మీద ప్రజలపైన వినియోగదారులపైన భారం పడుతుంది అని చెప్పేసి ఆ రోజు గౌరవ ముఖ్యమంత్రి ఆనాటి ముఖ్యమంత్రి గారు మా నాయకుడు కేసీఆర్ గారు అది కూడా మనమే తీసుకుందాం. రైతాంగం పైన ఒక రూపాయి ఖర్చు పడొద్దు, ప్రజలపైన భారం పడొద్దు. తెలంగాణ ప్రజలు 60 ఏళ్ళు అనుభవించిన శిక్ష చాలు, ఇక మళ్ళీ శిక్ష పడనీయొద్దు అని చెప్పి ఆ రోజు నిర్ణయం తీసుకున్నారు. టారిఫ్ కూడా పెంచకుండా ఉండాలి. అంతేకాదు మీరు ఇచ్చిన 200 యూనిట్ల వరకు అందరికీ రేషన్ తెల్ల రేషన్ కార్డులు ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఏదైతే ఫ్రీగా విద్యుత్ ఇస్తానన్నారో ఆ విద్యుత్ కూడా అందిస్తారా ఇవ్వరా, దాని నుంచి కూడా తప్పించుకుంటారా చెప్పాలి తప్పకుండా. మీరు కరెంటు టారిఫ్ను కూడా పెంచకుండా ఉన్నది ఉన్న పద్ధతుల్లో రూపాయి అప్పు లేకుండా తప్పకుండా మీరు చేయాలనే మేము కోరుకుంటున్నాం. ఆ రకంగా మీరు ఇచ్చిన అన్ని హామీలు నెరవేర్చాలి. ఈ రాష్ట్ర ప్రజల పైన రాష్ట్ర ఖజానా పైన రూపాయి అప్పుభారం పడకుండా తప్పకుండా మీరు ఏదైతే చేస్తామని చెప్తున్నారో ఇవాళ దాన్ని మేము వెల్కమ్ చేస్తున్నాం. మీ విచారణ కూడా వెల్కమ్ చేస్తున్నాం, మేము సందేహం లేదు. కానీ ఇచ్చిన మాటలు తప్పించుకోవడం కొరకు కుంటి సాకులు వెతికే పనులు మాత్రం పడద్దు ఎట్టి పరిస్థితులలో. దాని కొరకు ఈ సభను వినియోగిస్తున్నారని చెప్పి మేము అనుమాన పడుతున్నాం. ఆ రకంగా ప్రజల్ని మోసం చేయడానికి కాకుండా ప్రజలకు మెరుగైన పరిపాలన అందించాలని చెప్పి కోరుకుంటూ తమకి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు. అధ్యక్ష రాజగోపాల్ రెడ్డి గారు. అధ్యక్ష, నేను యాక్చువల్గా మీరు స్పీకర్గా ఎన్నికైన రోజు ఆ సీట్లో కూర్చున్న రోజు నేను ఒక మాట చెప్పిన అధ్యక్ష. గతంలో నేను శాసనసభ్యునిగా ఉన్నప్పుడు పోయినసారి మాకు అడుగడుగున అడ్డంకులు సృష్టించిండ్రు, మాట్లాడే అవకాశం ఇవ్వలేదు, సమస్యల గురించి మాట్లాడే అవకాశం ఇవ్వలేదు. కానీ నేను మన ప్రభుత్వం మీరు సహకరించి ప్రతిపక్ష సభ్యులకు సమయం ఇవ్వాలి, ప్రజాస్వామ్యాన్ని కాపాడే విధంగా వాళ్ళందరం కూడా వాళ్ళ గొంతు నొక్కేయొద్దని చెప్పి నేను మిమ్మల్ని అభ్యర్థించిన, నేను సహకరిస్తానని కూడా చెప్పిన అధ్యక్ష. కానీ ఈరోజు మొదటి రోజు నుంచి వాళ్ళ ప్రవర్తన చూస్తుంటే, వాళ్ళ ప్రవర్తన చూస్తుంటే, వాళ్ళ మాట్లాడే విధానం గవర్నర్ ప్రసంగం మీద కూడా చూస్తుంటే ఎంత అధికారంలో పర్మనెంట్గా ఇక్కడనే ఉంటాం అనుకున్న వాళ్ళు ప్రజలిచ్చిన షాక్ ట్రీట్మెంట్తో అక్కడికి పోయిన తర్వాత మతి భ్రమించి ఫ్రస్ట్రేషన్లో ఏం మాట్లాడుతారో అర్థమవుతలేదు అధ్యక్ష. నిజంగా వాళ్ళు ఏమనుకున్నారు, ఈ తెలంగాణ రాజ్యానికి రాజు మేము, మీరందరు ప్రజలు, మీరు బానిసలు అనే ఒక భావనలో వాళ్ళు ఉన్నారు. కానీ ఈ ప్రజలు వీళ్ళు ఇన్ని పనులు గొప్ప పనులు చేసినామని చెప్పిన తర్వాత కూడా వీళ్ళ అహంకారమైన మాటలు చూసి బుద్ధి చెప్పాలని ఇక్కడ ఉన్నారని అక్కడికి పంపించారు అధ్యక్ష. ఇంకా కూడా బుద్ధి రాకుండా ఇష్టం వచ్చినట్టు నోటికి పార్టీలు మారినామని చెప్పి మా కోమటిరెడ్డి బ్రదర్స్ని అంటున్నారు. మీ నాయకుడు కేసీఆర్ గారు ఏ పార్టీలో రాజకీయ జీవితం మొదలుపెట్టిండ్రు, ఆ తర్వాత కాంగ్రెస్ నుంచి టీడీపీకి ఎట్లా వచ్చిండ్రు, ఆ తర్వాత టీఆర్ఎస్ మూడు పార్టీలు మారిన చరిత్ర మీ నాయకుంది, అది మర్చిపోవద్దు. అధ్యక్ష, నేను ఎక్కువ మా డిప్యూటీ సీఎం గారు ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ శ్వేతపత్రం సంబంధించి కొన్ని విషయాలు చెప్పిండ్రు. దాంట్లో ఆ బుక్లో క్లారిటీగా ఉన్నాయి నెంబర్స్. గత 10 సంవత్సరాలలో వీళ్ళు చేసిన విధ్వంసం వల్ల ఈ విద్యుత్ సంస్థలు ఎట్లా నష్టాలకు పోయినాయి అని చెప్పి శ్వేతపత్రంలో చాలా డీటెయిల్గా ఉన్నది, అందులో లోతుగా నేను పోను అధ్యక్ష. అదేవిధంగా ఈ మంత్రి గారు మాట్లాడిన మాటలు విన్న తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా యాదాద్రి పవర్ ప్లాంట్ విషయంలో కానీ భద్రాద్రి పవర్ ప్లాంట్ విషయంలో అవుట్డేటెడ్ టెక్నాలజీ తీసుకొచ్చి ఏ విధంగా మనకు 4 రూపాయల యూనిట్ దొరికే పవర్ని 6-7 రూపాయలకు పోయిందో వాళ్ళు చేసిన తప్పిదం మీద. అదేవిధంగా ఛత్తీస్గఢ్ తోటి మనం ఒప్పందం చేసుకొని సకాలంలో డబ్బు చెల్లించకుండా ఈరోజు బయట ఎక్కువ రేటుకు ఛత్తీస్గఢ్ అగ్రిమెంట్ కాదని చేసిన పొరపాట్ల మీద ఎంక్వైరీ చేస్తామని చెప్పి చాలా డీటెయిల్గా చెప్పారు అధ్యక్ష. వీళ్ళ భవిష్యత్తు ఎక్కువ రోజులు ఏం సమయం పట్టదు, మీరే ఎంక్వైరీ ఆర్డర్ ఇచ్చిండ్రు, ముఖ్యమంత్రి గారు ఆదేశించిండ్రు, దర్యాప్తు సంస్థలు ట్రాన్స్పరెంట్గా బయటకు వచ్చిన తర్వాత వీళ్ళ గురించి ఇప్పుడు ఆలోచించుకుంటే జాలేస్తుంది, బాధ అవుతుంది, రాబోయే రోజుల్లో వీళ్ళ పరిస్థితి ఎట్లుంటుందని చెప్పి భయంకరమైన పరిస్థితిలో మీరు నెట్టబోయబడతారు. మీరు చేసిన తప్పులు మామూలు తప్పులు కాదు, ఈ రాష్ట్ర ప్రజల జీవితాలతో ఆడుకొని ఎన్నో ఆశలతోటి ఆత్మ బలిదానంతో వచ్చిన తెలంగాణని అప్పులపాలు చేసి ఈయన అంటాడు ముఖ్య మన మంత్రి గారు, మాజీ మంత్రి గారు కిరసనాయిల దీపంలో చదువుకున్నంట. ఈ కిరసనాయల దీపంలో చదువుకున్న మాజీ మంత్రి
కిరాయి ఇంట్లో ఉన్న మాజీ మంత్రి 2014లో ఈరోజు నాగారం తుంగతుర్తులో బంగ్లా కట్టి 1000 కోట్లు ఎట్లా సంపాదించిన అధ్యక్ష? ఎక్కడికి వెళ్ళొచ్చు అధ్యక్ష? రాష్ట్రాన్ని అప్పులోకి నెట్టేసి ఈ పవర్ మినిస్టరు విద్యుత్ సంస్థలను అప్పులోకి నెట్టేసి ఈయన మంత్రిగా మాత్రం భూములు ఇసుక మాఫియా 1000 కోట్లు దోసుకున్న చరిత్ర ఈయనని మాకు చెబుతున్న అధ్యక్ష. అధ్యక్ష మరి అన్ని మాటలు నన్ను అన్నప్పుడు నేను మాట్లాడదుగా అధ్యక్ష, నన్ను పార్టీ మారినమని అధ్యక్ష అన్నాడు. అధ్యక్ష ఈ పార్టీలో ఉన్నా ఆ పార్టీలోకి పోయినా ప్రభుత్వ వ్యతిరేకంగా పోరాటం చేసి నా ఆశయం లక్ష్యం ఒకటే అధ్యక్ష, ఈ కుటుంబ పాలన పోవాలి, నియంత పాలన పోవాలని తెలంగాణ సమాజం మొత్తం తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తే మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి వచ్చిన మీకు అర్థం కాలేదా? నాలాంటి వ్యక్తి మళ్ళీ వాపసు వచ్చిందంటే మీ పని అయిపోయిందని మీకు అర్థం కాలేదా? నేను వచ్చిన తర్వాత మీరు అటుపక్క పోయిన మాట మర్చిపోకండి. పార్టీ మారింది ప్రజల కోసం. ఆనాడైనా ఈనాడైనా ప్రజల పక్షాన నేను గొంతు విప్పింది తప్పితే వీళ్ళ పదవులకు డబ్బులకు ఆశపడే వ్యక్తులం కాదు. మీలాగా ఒంగంగి దండాలు పెట్టి జీవితుడని చెప్పి మీ మాజీ ముఖ్యమంత్రి గారి దగ్గర పదవుల కోసం నోరు మెదపలేని వ్యక్తులు అధ్యక్ష వీళ్ళు నిజంగా ఒక అధ్యక్ష ఒక మాట చెప్తా వీళ్ళకు. అధ్యక్ష ఈరోజు విద్యుత్ సంస్థలు కానీ నీటిపారుదల ప్రాజెక్టులు కానీ ఈ మంత్రివర్యులు ఈ ఎమ్మెల్యేలు అధికారులు ధైర్యంగా మాజీ ముఖ్యమంత్రి గారి దగ్గర ధైర్యంగా చెప్పలేకపోయారు కాబట్టి ఈ అనర్థం జరిగి ఈ రాష్ట్రం అప్రపాలైంది. మీకుందా ఆ ధైర్యం? ఈరోజు మా గౌరవ ముఖ్యమంత్రి గారు అధ్యక్ష ఒక యువకుడు, మేము చెప్తున్నాం అధ్యక్ష నిజంగా ఏ సమస్య వచ్చినా ఏ ఏ ఏ నిర్ణయం తీసుకున్నా తప్పుని తప్పని చెప్పి ముఖ్యమంత్రి గారితో చర్చించి నిర్ణయాన్ని మార్పించే శక్తి మాకుంది. మీకుందా అధ్యక్ష? వీళ్ళు ఆయన ముందర నిలబడి మాట్లాడతారు అధ్యక్ష. వీళ్ళు ఒక నియంతలాగా పరిపాలిస్తున్న ప్రజాస్వామ్య కూని వేసి ప్రశ్నించే గొంతు లేకుండా చేసిన ఆ ముఖ్యమంత్రికి మాట్లాడే ధైర్యం వీళ్ళకుందా అధ్యక్ష? వీళ్ళు పదవుల కోసం జీవితులు అనుకుంటా 1000 కోట్లు దోసుకున్న చరిత్ర వీళ్ళది అధ్యక్ష. వీళ్ళు ఈరోజు చెప్తారు అధ్యక్ష, వీళ్ళు ఈరోజు వేదాలు ఒలించినట్టు 10 ఏళ్ళు పాపాలు చేసి పాపాలు చేసి పేద ఒక్క నిమిషం